రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఉప్పర్పల్లి గ్రామంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బుక్క బాలరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు బుక్క నరసింహారెడ్డి సమక్షంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నుంచి 150 మంది చేరారు. ఈ సందర్భంగా బంగారు శృతి మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విద్యావంతురాలైన పొడవల అర్చన జయప్రకాష్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే గత మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుక్క నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బాబురావు, నరేందర్ రెడ్డి, వేముల మల్లేష్, పుస్తకాల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఉప్పర్పల్లికి ఉప్పర్పల్లి గ్రామం రాజేంద్ర నగర్ డివిజన్ కి ఈరోజు రావడం జరిగింది. పెద్ద ఎత్తున టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇక్కడ జాయినింగ్ ప్రోగ్రాం పెట్టారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థి శ్రీమతి అర్చన గారి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు క్యాంపెయిన్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఉప్పర్పల్లి గ్రామంలో చాలామంది పేదలు ఉన్నారు. ఆ పేదలలో ఎన్నో వాగ్దానాలు ప్రీవియస్ కార్పొరేటర్ ఉన్న ఆమె ఎన్నో వాగ్దానాలు చేసింది, కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు చెప్పారు. అసలు కేసీఆర్ గారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారో ఓట్లు నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన చేసిన వాగ్దానాలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్ చేయలేదు, ఎస్సీలకి భూములు అన్నట్టు చేయలేదు, ఎస్సీ దళిత చీఫ్ మినిస్టర్ అనేది చేయలేదు. ఏం చేసిండు? మేము ఎక్స్ట్రా ఏం అడగట్లేదు, మీరు అడిగిందే మీరు చేసినరా లేదా అని అడుగుతున్నాం. కానీ ప్రతి ఒక్కటి అబద్ధాలు మాట్లాడాం. వరదలకి 10,000 ఎక్కడికి సరిపోతుంది? చిల్లరేస్తున్నాడా, బిచ్చం వేస్తున్నాడా ఇక్కడ మనుషులకి? ఎందుకు నువ్వు ఎందుకు బయటికి రావట్లేదు? మొన్నటికి మొన్న మా అధ్యక్షుడు ఇది ఇస్తున్నాము అనని ఆయన సిగ్నేచర్ తప్పుగా పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ఈసీకి ఆయననే ఇచ్చి ఇది ఆపిపించిండు. ఎందుకు ఆపిపించిండు? ఆ పైసలన్నీ అట్లాగే పెట్టి మళ్ళా పంచుదామని మా అదే అధ్యక్షుడు సవాల్ చేసిండు. రా భాగ్యనగర్ టెంపుల్కి, రా మా అమ్మవారి గుడికి రా, నేను ప్రమాణం చేస్తాను. ఆయన అక్కడ పోయి ఉన్నాడు. నువ్వు వచ్చినావా? రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు కాబట్టి నువ్వు రాలేదు. ఇదే మేము ప్రశ్న మేము అడుగుతున్నాం. రా మళ్ళీ మళ్ళీ మేము మా అధ్యక్షుడు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ తీసుకొస్తాం. తీసుకొచ్చి అది నిజమా కాదా అని నువ్వు ప్రజలకు చెప్పాలి. ఇదంతా నాటకం. ఏ కేటీఆర్ గారికి లేదా కేసీఆర్ గారికి ఎవ్వరికి కూడా తెలంగాణ ప్రజలు లేదా జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళకి క్షేమం చేయాలా అనేది ఎవ్వరికి లేదు. వాళ్ళకు ఉద్యోగాలు రావాలా? ఈ సిటీలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడుకుంటూ అన్ని వీళ్ళకిస్తున్నా, వాళ్ళకి ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా అని పెద్ద వాగ్దానాలు చేశారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన అబద్ధాలు చెప్పి మోసం చేసిందే ఉంది. బీసీలకు మోసం చేసిండు, ఎస్సీలకు మోసం చేసిండు, ఎస్టీలకు మోసం చేసిండు, అందరికీ కూడా మోసం చేసిండు. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళకి 10% ఇస్తే అది 10% ఇక్కడ అమలు చేస్తలేడు. ఈడబ్ల్యూఎస్ ఎందుకు చేస్తలేడు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ కులాలకి ఎందుకు ఆ రిజర్వేషన్ చేస్తలేడు? ఎందుకనంటే ఇక్కడ ఒకవేళ అది చేస్తే కనుక మొత్తం అందరు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని. అంటే నువ్వు ఓట్ల గురించి మనుషుల గొంతులు కోస్తావా? వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తావా? మొన్న కోవిడ్లో మేము ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయమంటే చేయలేదు. కానీ అది కనీసము ఆయుష్మాన్ భారత్లో యాడ్ చేయమంటే అది కూడా యాడ్ చేయలేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ హాస్పిటల్ ఏది అని అంటే ఒక్కటే గాంధీ హాస్పిటల్. మొత్తం రాష్ట్రానికి చాలామంది అక్కడ ఎంతోమంది చనిపోయినారు కరెక్ట్ వసతులు లేకుండా. ఎందుకు ఇది ఏమన్నా ఇదా? లేకపోతే ప్రతి హెడ్ క్వార్టర్లో ఒక కరెక్ట్గా టెస్టింగ్ చేయలేదు. కేవలము ఆయనకి కమిషన్ మనిషే ఆయన అబద్ధాలు కోరి టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబం అందరికీ ఉద్యోగం వచ్చింది తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు.
ఎంతో మంది బలిదానం చేసి ఈ తెలంగాణ తీసుకొస్తే ప్రతి ఒక్క బలిదానం ఇచ్చిన ప్రజలకి ప్రతి ఒక్క మనిషి కూడా ద్రోహం చేసి గద్దెనెక్కి కూర్చొని ఈ రోజు కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడ్డ తప్ప తెలంగాణ ఎక్కడ కూడా బాగిన అందరికి కూడా తెలంగాణ ఒకవేళ వస్తే గనక ఆంధ్రా వాళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు అయినా చేసేదేంటి।